ఆయన కుటుంబవర్గ సభ్యులు గాని ఏదో ప్రపంచంలో జరగరాని గౌరవం జరిగిపోయినట్టు లేదా మా చంద్రబాబును మీరు తగులుతారా అని అంత దీని వరకు పోయి ఏదో షాక్ గురైనట్టు ఈ ఆగాయత నిజంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇంతకంటే పెద్ద పెద్ద దేశ ప్రధానులు వీళ్ళందరూ అరెస్ట్ అయినారు దే ఫేస్డ్ ది వాట్ ఎవర్ ఐ ఇంట్రాగేషన్లు గాని ఇన్వెస్టిగేషన్లు గాని లేదా న్యాయ ప్రక్రియలో భాగంగా కోర్టులో వీటిని చూశారు గాని ఇట్లా ఎవరైతే బిహేవ్ చేయలేదు ఆ టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్ ఆ మరితెగింపుతనం లెక్కలేనితనం వీటన్నిటి వల్ల దీని గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది ఈ లాజికల్ ఎండ్ ఇది తెలుస్తుంది ఎందుకు వెళ్తుంది అంటున్నామంటే ఏదైనా ఒక కాంట్రాక్టుకు సంబంధించి ఉన్న దాంట్లోంచి క్విట్రోకోనో కిక్ బ్యాక్లో ఇది చేస్తే అది కరప్షన్ కేసు అవుతుంది అసలు స్కామ్ క్రియేట్ చేసి 3300 కోట్లు అనేది ఇది అమరావతిలో అడిగే లక్షల కోట్లది ఒకటి స్కీమ్ ఒకటి క్రియేట్ చేసి లేని కంపెనీని తీసుకొచ్చి ఒక కంపెనీ పేరు దొంగిలించి ఇంకొక చిన్న చితక కంపెనీ దానికి కలిపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఒక బయట వ్యక్తిని తెచ్చి 4 డిపార్ట్మెంట్లకు సెక్రటరీగా పెట్టి దానికి ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేసి దాన్ని తెచ్చి నేరుగా చంద్రబాబు నాయుడు తన కింద పెట్టుకొని పెట్టుకున్న 4 రోజులకు ఒక జీవో ఇష్యూ అవుతుంది 3300 కోట్ల ప్రాజెక్ట్ అందులో 90% వాళ్ళు పెడతారు 10% మాత్రమే స్టేట్ పెడుతుంది ఓహో ఇదేదో పెద్దదని ఎవరైనా అనుకుంటారు గర్వంగా ఘనంగా ప్రకటించినారు తీరా చూస్తే దానికి సంబంధించి ముద్ర వేయించుకొని ఇంకొక ఎంఓయూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆథరైజ్ చేస్తే అది ఆ సీమెన్స్ తరపున బోగస్ పాపం ఆపే ఒరిజినల్ కంపెనీకి తెలియకుండా క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంఓయూ ఒకటి లోకల్ వాళ్ళ అధికారులు ఇంకొకరు కలిసి అందులో ఈ 371 కోట్లు దీనికి ఇచ్చేయండి 330 కోట్లు ప్లస్ ట్యాక్స్లు కలిపి 380 కోట్లు అది ఆల్మోస్ట్ కంటే ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టు అది కూడా ఏది గ్రాంట్ ఇన్ నీడ్ వాళ్ళు 90% పెడతామని తీసేసి ఆఖరికి వచ్చేసరికి ఈ 370 కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము నేరుగా బయటికి పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు పోయి అక్కడి నుంచి క్యాష్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకు చేరింది పోనీ ఈయనకు తెలియదా అంటే డిపార్ట్మెంట్ తనే స్టార్ట్ చేశాడు తన కింద పెట్టుకున్నాడు పోనీ ఈయనకు తెలియదు అనుకుందామంటే ఫైనాన్స్ సెక్రటరీలు కానీ సిఎస్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో క్లియర్గా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి దీన్ని పే చేయాలి అని రాశారు మీకు తెలియదా అనుకుంటే 164 స్టేట్మెంట్ ఇచ్చి అంటే స్వర్ణ స్టేట్మెంట్ మేజ్ స్టేట్ ముందు ఇచ్చారు ఈయన చెప్తేనే చేశారు ఈ ఇంత 370 కోట్లు కొట్టేయాలనుకొని దానికి ఇంత వెనక ఇంత పెద్ద గ్రాండ్ ప్లాన్ క్రియేట్ చేసి బోగస్ ప్లాన్ ఇది డైరెక్ట్ పంపిస్తే ఇది వెళ్తే నువ్వు దాని మీద నీ డిఫెన్సివ్లో ఏం మాట్లాడాలో చెప్పాలా జనానికి అయ్యా ఇది జరగలేదో చెప్పాలా లేకుంటే ఇంకోటి అనాలి కానీ నిన్నటి నుంచి ఈ దబాయింపు ఎక్కడ అసలు సొంత కొడుకు కంటే ఆయన దత్త కొడుకు ఆయన వచ్చి నిన్న రాత్రి వీరంగమైంది ఆ జగ్గయ్యపేట దగ్గర అక్కడ రోడ్డు మీద విలాసంగా ఏదో తన ఇంట్లో పడుకున్నట్టు హైవే మీద కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం ఆయనేంది ఏదన్నా అందామంటే ఎత్తితే అదొక గొడవ అసలు ఏమి తగలకముందే కొయ్యని ఎగురుతారు పొద్దున లేచి చూస్తే అసలు అసలు ఈనాడులో రాత చూస్తే రామోజీరావు కింద పేరెందుకు రాసుకోలేదు కానీ అదంతా ఆయన అక్కస్వ ఆయన కడుపుమంట కనిపిస్తుంది తాలిబాన్ల దగ్గర నుంచి ఏదో చెడ్డి గ్యాంగ్ అంటాడు నోటుకొచ్చినట్టు తనకు తెలిసిన ఆ ఈనాడు భాషలో ఉండే బూతులన్నీ రాసి పడేశాడు ఇంకోడైతే ఆయనకు తోచిన భాషలన్నీ ఆయన అందరిది వాళ్ళది ఒకటే చంద్రబాబు నాయుడిని మీరు టచ్ చేయడం ఎందుకు చంద్రబాబు నాయుడు టచ్ చేయలేదు చంద్రబాబు నాయుడినే టచ్ చేయాలి ఎందుకంటే గత 40 ఏళ్ళుగా ఆయన కుంభకోణాలు తప్ప ఆయన ఏమన్నా వేరే ఉన్నాయా అవినీతి తప్ప వేరే ఉందా సక్రమమైన మార్గంలో 10 అడుగులు వేసినాడా మొత్తం అక్రమ మార్గాలే కదా బతుకుతున్నాడు రాజకీయంగా నిలబడుతున్నాడంటే కేవలం కోర్టుల్లోనూ ఇంకో దగ్గర స్టేలు తెచ్చుకోవడం ద్వారా వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడం ద్వారా వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తాను సర్వైవ్ అవుతూ పైగా బీరాలా అభింకంగా మనం తొడగొట్టడానికి ఛాలెంజ్ చేయడాలా 40 ఏళ్ల జీవితంలో నేను మచ్చలేనని
నన్ను యూరియం బిక్కుంటారు నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తేనేమో నిన్న డ్రామా ఒకవేళ తగలలేదు అంటే నేనే తప్పు చేయలే కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలే సరే ఆయన లెక్క ప్రకారం తప్పు చేసేటగా దానికి నిన్నటి నుంచి ఈవినింగ్ వరకు డ్రామా ఎలాంటిది అక్కడి నుంచి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా హెలికాప్టర్ పెట్టాం రాండి అని అడిగారు పోలీసు ఊహు పబ్లిసిటీ కావాలిగా అసలు దానికి ముందు డ్రామా ఆ డీఐజీతో ఎదురుగా కూర్చొని ఒక కెమెరా పెట్టించుకొని ఆ అధికారి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు చిన్న చితక అధికారులు అయితే కొంచెం ఇంటిమిడియేట్ అవుతారు లేదా ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని అంటే దబాయి వాళ్ళ కొడుకు ఏం మామూలు బూతులా ఆ సీఐనే ఉన్న పట్టుకొని డిఎస్పీను వాళ్ళు ఏదో మంత్రిగా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవిస్తే అసలు ఏమనుకుంటారు ఏమో పాలేర్లా జీతగాళ్ళు అనుకుంటారా నిజానికి అతను ఎవరన్నా ఓ మా పార్టీ కార్యకర్త అట్లనే తొక్కి నారా తీసేవారు పాలేరు పాపం ఎందుకు వచ్చిన గొడవలే ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకొని అది గౌరవించినారు ఆ పొగరైంది నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు నేను నిజాయితీ పరుణ్ణి హెలికాప్టర్లు ఎక్కి మర్యాదగా వస్తే 11 గంటలు దిగేవారు 12 ఎవరు రమ్మన్నాడు ఆయన పబ్లిసిటీ కావాలా ఈరోజు అది ప్రూవ్ అయింది అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్నే వచ్చింది ఎక్కడెక్కడ రాండి కనపడట్లేదు జనం మొబిలైజ్ కాండి ఎందుకు మొబిలైజ్ కావాలా ఎందుకు కావాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూనా మీ నాయకుడు చేసిన అవినీతి గురించి నేరారోపణ వస్తే కోర్టుకు పోవడానికి రోడ్ల మీదకి జనం వచ్చి అల్లర్లు క్రియేట్ చేయాలన్నా అల్లర్లు క్రియేట్ చేస్తానని ప్రివెంటివ్ చేస్తే ఘోరాలు జరిగిపోయినట్టు దాని మీద రాద్దాంతమ్మా ఏమి ఎక్కడ ఎక్కడున్నారు ఏం చేయాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు ఆఖరుకు రాత్రి 7 అయింది దానికి మళ్ళీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీదే ముసలాయిను అక్కడి నుంచి కారులో వేసి తీసుకొచ్చారు ఒళ్ళు నొప్పులు ఇంకో నొప్పులు వచ్చినాయి రాత్రి అంతా కూర్చోబెట్టారు మర్యాదగా చెప్పింటే చేపలు ఎక్కితే గంటలో దిగేవాడుగా 12 నుంచి మొదలయ్యేదిగా ఈవినింగ్కి అయిపోయేదిగా ఎందుకు చేయలే ఎందుకు చేయలేంటే పబ్లిసిటీ కావాలి ప్రతి దాంట్లో పబ్లిసిటీ కొడుకు తిడతాడు ఒక కెమెరా పెట్టించుకుంటాడు దాన్ని వచ్చేసి దబాయించినట్టు పబ్లిసిటీ లాయర్ను ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కోటి కోటిన్నర రోజుకు కోటో కోటిన్నరో ఎంత తెలియదు లాయర్ని తెచ్చుకోవడం ఎందుకు అది చేసి ఏది స్పెషల్ ఫ్లైట్లో ఈనాడులో జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి రాస్తాడు ఇప్పుడేమో వాళ్ళ బాలకృష్ణ ఒక స్పెషల్ ఫ్లైట్ ఆ లాయర్ ఒక స్పెషల్ ఫ్లైట్ ఎందుకు ఈయన మీద కేసు ఇది అయిపోయింది ఇవన్నీ చూశాక అసలు ఎవరైనా దీని మీద ఏమంటారు తప్పులు జరగకూడదు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అవినీతి ఏదన్నా ఉంటే దాన్ని ఎక్కడికక్కడ ఇచ్చేయాలి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిన సిస్టంలో ఇలాంటి చీడ పురుగులు ఉంటే వాటిని ఇది పట్టాలని కోరుకునే వాళ్ళైనా సరే లేదా నువ్వు మొహానికి గుడ్డ కప్పుకొని ఎవరో విడిపోయినట్టు తప్పించుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉండి రొమ్ము ఇచ్చుకొని హీరో మాదిరి సింపతి కోసం ప్రయత్నం చేస్తే అసహించుకునే వాళ్ళనే ఈరోజు జరిగింది చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు దీంట్లో విజయం ఏముంది మళ్ళీ నేను ఇంతకుముందు అన్నమాటే జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించే ప్రథమ సూత్రం ఎవరైనా సరే వీఆర్ ధర్మకర్తలు మాత్రమే ట్రస్టీస్ యాజ్ ఫార్ యాజ్ ది గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ దాంట్లో జవాబుదారీతనం ఉండాలి మనం ప్రజలకు జవాబుదారి అనుకునే నాయకుడిగా ఒకటి సెకండ్ థింగ్ ఈజ్ ఇది వినయంగా ఉండాలి మనం చేసేటప్పుడు ఎక్కడ తప్పులకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని నమ్మే వ్యక్తి దానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీంట్లో విజయమని మేమెందుకు అనుకుంటాం నేను ఇంతకుముందే అన్నా ఈ ప్రాసెస్ను వాళ్ళు హుందాగా స్వీకరించి ఉంటే మేము అసలు మాట్లాడేవాళ్ళం కూడా కదా ఈరోజు ఎందుకు మాట్లాడతాం దీని మీద అట్లా ఎప్పుడైతే అదే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి విభాగం అరెస్ట్ చేసి తీసుకొస్తుంది ఆయన వెళ్తాడు కోర్టులో చెప్పుకుంటాడు కోర్టు ఏదో డిసైడ్ చేసేది చేస్తుంది దీంట్లో ఒకరి విజయము ఇంకోరు ఏం లేదు ఆయన తప్పు ఉంది
ఆ తప్పు బయటికి రావాలా అలాంటి తప్పు ఫ్యూచర్ లో జరగకూడదు ఇంకొకడ అలా చేసే సాహసం కూడా చేయరంత వరకు పుష్ చేయాలి దీన్ని అని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది ఆ దిశగా అడుగులేస్తుంది అదే నేను అంటున్నానమ్మా కేసుకు సంబంధించి మాట్లాడాల్సిన చోట ఆయన పుంగనూరులో మాట్లాడినట్టో ఉంగో దగ్గర మాట్లాడినట్టో తొడగొట్టినట్టో లేకపోతే సారుమూతి కళ్ళనీళ్ళు పెట్టుకొని మాట్లాడితే ఎట్టకుదురుతుంది కోర్టులో పోయి చేయాల్సింది నీ మీద ఉన్న అలిగేషన్స్కి సంబంధించి నీ మీద పెట్టిన ఆరోపణలకు సంబంధించి ఛార్జెస్కి సంబంధించి సమాధానం ఇవ్వాలి దాంట్లో ఏమైనా పాయింట్స్ ఉంటే దాని నుంచి రిలీఫ్ కోరాలి అంతే తప్ప అక్కడ కోర్టు ఏం చేస్తుంది ఏమైనా పొలిటికల్ కక్ష సాధింపు నిజంగా ఎవరైనా తీసుకుంటే కోర్టు ఏం చేస్తుంది ఏం రిలీఫ్ ఇస్తుంది ప్లస్ పొలిటికల్ కక్ష సాధింపు ఏది ఆఖరుకు నిన్ను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మార్నింగ్ తెల్లవారిన తర్వాత తప్ప అక్కడికి పోలే నువ్వు దబాయించావు పోయిన పోలీస్ అధికారులు నాకు అది చూపించు ఇది చూపించు అని నిన్న అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఈరోజు కాదే ఆర్గ్యుమెంట్లో మాట్లాడతాడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్కి ఎట్లయితే ఇచ్చాడు నీ పరిధిలో లేదు కోర్టు పరిధి తను డిసైడ్ చేస్తాడు పోలీసుల పరిధి ఆయనే చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలని చూస్తాడు ప్రభుత్వాల పరిధి ఆయనే డిసైడ్ చేయాలని చూస్తాడు అంటే హీ ఆయన అన్నిటికీ అతీతుడు ఆయనే ఏదైనా నిర్ణయిస్తాడనే ఇదేదైతే ఉందో బరితగింపుతనం లెక్కలేనితనం దాని నుంచి వచ్చే మాటలే ఇవి లేదా ఇదిగో ఇట్లా మాట్లాడేస్తే కక్ష సాధిపట్టి అందరు నమ్ముతారని నీ కేసు గురించి మాట్లాడబ్బా నీ మీద వచ్చింది ఆరోపణ ఇది దాని గురించి చెప్పు లేదు దాని నుంచి క్లియర్గా నేను నిన్న కూడా అన్నా ఆయన ఎవరు నన్ను ఉరి తీసినా నేను ఎందుకు ఉరి తీస్తారు ఎవరన్నా నీ మీద వచ్చింది అవినీతి ఆరోపణ రుజువైతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత ఉంటుందో ఆ జైలు పడుతుంది పోతాం లేదు రుజువు కాకుండా లేక నీ వ్యవస్థల్లో బలంలో చేస్తే కొన్నాళ్ళ పాటు నడిచినాక ఇది అవుతుంది నిజాయితీపరుడు అయితే కాదు ఎందుకంటే ఇంకా అంత ఆధారాలు బలమైన ఆధారాలు ఉంటాయి లేదు నేను ఇది ఇప్పుడే చెప్తున్నా కదా ఒక కాంట్రాక్టర్ నువ్వు తీసుకున్నామంటే ప్రూవ్ చేయలేకపోవచ్చు దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఎందుకంటే అది ఎక్కడో కనపడి ఎట్లా పోయిందని దాంట్లో కూడా మన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చాయి ఎందుకంటే క్యాష్ ఎక్కడికి పోయింది రూట్ అయింది కూడా తెలిసింది కాబట్టి ఈయనకు సంబంధించినంత వరకు ఈ 40 ఏళ్లలో ఈయనకు ఏమైందంటే తన మీద తన ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగేదో చాలా ఓపెన్గా అడ్డగోలుగా కరప్షన్కు దిగడం మొదలుపెట్టాడు అది దాని పూర్తి పరాకాష్ట ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అది ఈరోజు దాంట్లో వాళ్ళు ఏది వ్యక్తం చేసినా పొంగనూరులో జరిగింది ఏదో అందరూ చూసినారు వాళ్ళు రెచ్చగొట్టి అక్కడ నుంచి ఆయన పంపిస్తే ఒక ఆటవిక మోకలాగా వాళ్ళు ఎట్లా అటాక్ చేశారో పోలీసుల మీద అనేది అందరు చూశారు ఈ కేసుకు సంబంధించి కంఠసోష వచ్చేట్టు మేము చెప్తున్నాము కోర్టులో లాయర్లు వీళ్ళు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళు చెప్పారు రేపు వేరే కోర్టులో అయినా అదే వస్తుంది దాంట్లో ప్రూవ్ చేసే రకమైన అవసరమైన ఆధారాలు ఏమున్నాయో అవన్నీ ఇప్పటికే వచ్చాయి ప్రతి దాంట్లో దేర్ ఈజ్ అ రియల్ సర్కమ్స్టెన్షియల్ అండ్ రియల్ విజువల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి ఆధారాలన్నీ కాబట్టి దాని సంబంధించి యూ కాంట్ జస్ట్ అవి లేవు జస్ట్ బికాజ్ నేను అపోజిషన్లో ఉన్నా కాబట్టి జస్ట్ బికాజ్ నేను అపోజిషన్ లీడర్ను కాబట్టి కాబట్టి నా మీద ఏం చేసినా మీరు కక్ష సాధింపు లేకపోతే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవి చేస్తున్నారు కదా అంతా యూ కాంట్ టేక్ షెల్టర్ దాంట్లో అయితే కుదరదు ఆయన అనుకోవచ్చు అది కుదిరే ఛాన్స్ లేదు ఎందుకంటే రియాలిటీ వేరుగా ఉంది దిస్ ఈజ్ ద రియాలిటీ అంతకంటే అసహ్యం వాళ్ళు చేయగలిగేది అదే బూతులు తిడతారు ఇవి ఇట్లాంటివి చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దానికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని బలానికి తగినట్టు మా శక్తికి తగినట్టు కన్నా రియాక్ట్ అయితే పాతాళానికి తొక్కుతాం వాళ్ళందరినీ ఉంది ఆ శక్తి ఉంది అది మేము చెప్పాల్సిన అవసరంలా ప్రజల్లో బలం ఉంది కింది వరకు 90% ఎలక్టెడ్ అంతా మా వాళ్ళు ఉన్నారు 175 151 మంది మేమున్నాం ఇది మా బలం వాళ్ళకుండేది ఎక్కడ ఇది లేదు పక్కన దత్తపుత్రుడో ఉంగోడో ఈ ఊతకర్ర ఏదో ఒకటి లేకపోతే బతకలేని పరిస్థితి రాజకీయంగా తనది వాళ్ళ ఆవేశం ఆక్రోశం కడుపు మంట అంతా కూడా ఆ డెస్పరేషన్ నుంచి వస్తున్నది అందువల్ల దాన్ని చూస్తున్నట్టు వదిలేస్తున్నాం కానీ నిజంగా గట్టిగా రియాక్ట్ అయితే వాళ్ళు అసలు ఉంటారా ఉండగలరా ఈ స్టేట్లో బతికి బట్టగలరా బట్టగట్టగలరా దీని కూడా అర్థాలు తీస్తారు బతికి బట్టగట్టడం అంటే మమ్మల్ని ఏమైనా చేస్తారని నేనే అట్టగా రాజకీయంగా మాట్లాడుతున్నాను ఫిజికల్గా కాదు ఆ కల్చర్ వాళ్ళది దుర్వినియోగం అయినటువంటి నిధులు మళ్ళీ రికవర్ చేసేటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు అరెస్ట్ అయింది రిమాండ్ అయింది
ఇది ఇనిషియల్ స్టేజే కదా ఇనిషియల్ స్టేజ్ ఖచ్చితంగా తర్వాత ఏమంటుంది డ్యూ ప్రాసెస్ అంతా అవుతది మా పాయింట్ ఒకటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాల్సింది చేస్తుంది తర్వాత కోర్టులో డిసైడ్ అవుతది ఇది నార్మల్ గా జరగాల్సింది ఆయనకైనా దాన్ని పెద్దది చేసి దాని నుంచి సింపతి పొందాలని చూసి ఇదిగో మాతో మాట్లాడించుకుంటున్నాడు మేము దాని ఇంకా రిపీటెడ్ గా చెప్తాం ఖచ్చితంగా ఇది రేపు ఎలక్షన్ లో ఇష్యూ అవుతది ఇది ఒకటి చిన్నది దీని తర్వాత మన వచ్చిన ఇన్కమ్ టాక్స్ ఇది ఉంది క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది అసైన్డ్ ల్యాండ్స్ ఉంది ఇది కాక 14 19 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో వేల కోట్ల రూపాయలు మింగేశారు అవి ఉన్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎయిదర్ లీగల్ ఆధారాలు ఉన్నవన్నీ వాటిని కోర్టుల ద్వారా ఇచ్చేస్తాం మిగిలినవన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో దాన్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఇతను ఉంటే రాష్ట్రం ఇప్పటికే చీకటైంది ఇప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది దీన్ని మళ్ళీ చీకట్ లేకపోతుంది రాజకీయంగా ఉంటే అధికారం లేక తను ఎలాగో రాడు రాజకీయంగా ఇలాంటి వాళ్ళు ఉన్నా డేంజర్ అనేది ప్రజలకు అస్పృహ కలిగేట్టు చేస్తాం ఓకే మాట్లాడతారు అందరికీ నమస్కారం న్యాయం గెలుస్తుంది అని చెప్పడానికి ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ తొలిమెట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన జరుగుతూ ఉంది ఆ కోణంలోనే ఈ రోజు అవినీతి ఎవరు చేస్తా ఉన్నారో అవినీతి ఎవరు చేశారో నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని 3300 కోట్లతో ఒక ఎంఓయూ కుదుర్చుకొని 90% ఏమో ఒక కంపెనీకి 10% గవర్నమెంట్కి కట్టాలని చెప్పేసి తీసుకున్న ఎంఓయూలో దాన్ని ప్రక్కన పెట్టి 370 కోట్లకు పైగా సెల్ కంపెనీల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను కొల్లగొట్టిన ఘనుడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని చెప్తానే ఉన్నాం నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నేను తెల్ల కాగితం అని చెప్పుకునే చంద్రబాబుని మేము పరిపరి విధాలుగా చంద్రబాబును నమ్మొద్దు చంద్రబాబు అవినీతి పరుడు చంద్రబాబు ఈ రాష్ట్రంలో అనేక అకృత్యాలు అమానుషాలు చేస్తూ ఉన్నాడు గమనించమని ప్రజలను కోరుతూ ఉన్నాం కానీ పంట పండింది ఈరోజు దొరికిపోయిన దొంగలాగా ఈరోజు కోర్టు దగ్గర నిలబడాల్సిన పరిస్థితి చంద్రబాబుకి వచ్చింది జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చంద్రబాబుకి దొరికిన దొంగ కానీ ప్రజానీకం గమనించమని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు అకృత్యాలను ఎక్కడైనా నమ్మాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1,35,000 కోట్ల రూపాయలు డీబీటీ రూపేణ ఖర్చు పెడితే ఒక పైసా అవినీతి జరిగిందని చెప్పలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు కానీ నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర యాగాని కూడా ప్రజలకు ఇవ్వకుండా అనేక కోట్ల రూపాయలు దండుకున్నావని కూడా చెప్తా ఉన్నాం అందుకనే ఈరోజు అయిపోలా ఈ కేసు ఆద్యంతం చంద్రబాబు ఇన్వాల్వ్ అయిన తీరుని ఎప్పుడు దొరుకుతానే ఉంటాడు చివరికి కూడా న్యాయం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు వరిస్తుంది చంద్రబాబు ఖచ్చితంగా దొరికిపోతాడు అందుకని రాబోయే రోజుల్లో చంద్రబాబు మీద అనేక కేసులు రాబోతూ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయిన తీరు ప్రజల దుమ్ము కొల్లగొట్టిన తీరు ప్రజలను మోసం చేసిన తీరు ఒక ప్రక్క దొంగగా నిలబెడితే ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు కూడా నిర్వర్తించలేనటువంటి గజి దొంగ అనేక హామీలు ఇచ్చాడు మీరు గమనించాలా ఒక్క హామీ కూడా చేయలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారం వస్తే కోర్టులు ఎలా గడిస్తున్నాడో తార్కాణమే ఈరోజు జరిగినటువంటి కేసు అందుకనే చంద్రబాబు ఖచ్చితంగా దొరికిన దొంగగా అభివర్ణిస్తూ తస్మాత్ జాగ్రత్త చంద్రబాబుని ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా
అందుకని అచ్చెన్నాయుడు ఇంతకు ముందే చెప్పాడు పార్టీ ఆ బొక్క అని అతనికి తెలుసు అతనికి ఈ రోజు కూడా కోర్టు దగ్గరికి జనం రాలేదు ప్రజలు రావటం లేదు ప్రజలు నమ్మటం లేదు కార్యకర్తల పోగు చేయండి లీడర్స్ రండి అని చెప్పి చెప్పుకుంటా ఉండారంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించమని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా థాంక్యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిన్న అరెస్ట్ చేయడం ఇవాళ రిమాండ్కి పంపించడం సుదీర్ఘకాలం విచారణ తర్వాత 14 రోజులు రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు చంద్రబాబు నాయుడు చేసిన ప్రజాధనం వృధాని చంద్రబాబు నాయుడు సొంత ఖాతాలోకి మలుచుకున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు కాబట్టి ఒకటైతే చెప్పదలుచుకున్నాం తప్పు ఏ స్థాయి వ్యక్తి చేసినా ఇవాళ చాలామంది మాజీ ముఖ్యమంత్రి అని ఒక మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నారు కానీ తప్పులు ఫేములు కానీ మాజీలు కానీ ప్రజెంట్లు కానీ ఏమీ పనిచేయవు ఇక్కడ తప్పు ఒప్పు అనేది లెక్కేస్తారు ఖచ్చితంగా ఏ స్థాయి వ్యక్తి అయినా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా విచారణ జరుగుద్ది తగు సమయంలో రిమాండ్కి కూడా వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మాట్లాడింది ఏంటంటే లోకేష్ అయితే మా నాయన నొప్పు 40 సంవత్సరాలు ఏ తప్పు చేయలేదు చాతన అయితే నిరూపించండి అరెస్ట్ చేయండి అన్నాడు ఇవాళ నిరూపించారు అరెస్ట్ చేశారు కేకలో పెడబొబ్బులు లోకేష్ చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగాను బాధగాను అనిపిస్తూ ఉంది చిన్నపిల్లాడు చేష్టలాగా మా నాన్న అరెస్ట్ చేశారు మా నాన్న అరెస్ట్ చేశారు తండ్రిని చూడనివ్వరు అని మాట్లాడుతూ ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా నేను 40 సంవత్సరాలు అనుభవశాలని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నేను తప్పు అనేది జన్మలో చేయలేదు చేయను అని చెప్పాడు చేస్తే ఇన్నాళ్ళు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు నన్ను జైల్లో పెట్టలేకపోతా ఉన్నారని చాలాసార్లు ప్రశ్నించాడు కానీ సిఐడి వాళ్ళు కానీ సిట్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉండండి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించారంటే మనం నిజంగా తప్పు జరిగి ఉంటే పక్కా ప్రూఫ్తోనే వెళ్ళాలి తప్ప ఏ ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదని చెప్పి ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భాగవతం పలుగుబెట్టి తవ్వడం మొదలైన తర్వాత ఊరికే ఒక 2-3 నెలలు తవ్వితే ఒక 330 కోట్లు స్కామ్ బయటపడింది అదే ప్రకారంగా మనం నెలలు పడంతరాన్ని తవ్వితే చంద్రబాబు నాయుడు గారు భాగవతం 2.5-3 లక్షల కోట్ల రూపాయలు భాగవతాలు బయటపడే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడుది 2 ఎకరాలే కానీ జనమందరం అనుకుంటున్నారు 2 లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గరని కానీ విశ్లేషకులు అనుభవశాలు పెద్ద పెద్ద మేధావులు మాట్లాడేదంటే 2 కాదు 1 కాదు ఏకంగా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు కాబట్టి సింగపూర్ మలేషియా దేశాల్లో ఆయన ఆస్తులు ఉన్నాయని చెప్తా ఉన్నారు నేను అనేది కూడా మొదటి నుంచి ఏంటంటే ఊరికే 2 ఎకరాలు అమ్మ బాబులు అప్పచెప్తే దాన్ని 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఎలా సంపాదించాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తే ఆ చిట్టా బాగుండేది కానీ అవినీతి మరకలేని నేను అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇవాళ అవినీతిలో కూరుకుపోయి ఒక్కగానొక బిడ్డ ఒక్కగానొక మనవడి కోసం ప్రజల సొమ్ము దోచుకు తిని 100 కోట్లు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలించి ఇవాళ తను ఎంజాయ్ చేసిన 14 సంవత్సరాలు కూడా ప్రజల సొమ్మును దోచుకోవడానికి పాలన చేశాడే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పాలన చేయాల కాబట్టి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇవాళ ఏదో జరిగిపోతా ఉందని అచ్చెన్నాయుడు అయితే ఏకంగా మరి ఒక్క కార్యకర్త అన్న మీరు రోడ్డెక్కి మాట్లాడరా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బాధపడే పరిస్థితికి వచ్చాడంటే అందులో ఉన్న అందులో చంద్రబాబు నాయుడు సొమ్ములో వాటాలున్న వాళ్ళు తప్ప మిగతా కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి మాట్లాడే ఒక్క కార్యకర్త లేడు అందులో వాటాలు పంచుకున్న వాళ్ళు మాట్లాడడం తప్ప కాబట్టి రాత్రి మరి ఉత్తపుత్రుడో దత్తపుత్రుడు ఆయన ఎవరో కానీ వాళ్ళ అన్నకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ అన్నని రకరకాలుగా మాట్లాడినప్పుడు వాళ్ళ అన్నం గురించి ఏనాడు కూడా నిరసన కూడా తెలియజేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పాప రాత్రి అరెస్ట్ చేశారనేసరికల్లా నందిగం టోల్ గేట్ దగ్గరికి వచ్చి అక్కడ ఎల్లకలుగా పడుకున్నాడు కాల్మే కాలు వేసుకొని సినిమా షూటింగ్ ఒక ఫోటో వచ్చింది మంచి ఫోటో అని కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే నోరుంది కదా మేమేం తప్పు చేసాం మేమేం తప్పు చేసామంటే తప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు మాట్లాడితే మరి వెలికి తీయాల్సి వచ్చింది ఆ తప్పుల తాలూకా జైలు చేయాల్సి వచ్చింది రిమాండ్లు అవుతాయి అరెస్టులు అవుతాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి సరి చూసుకొని మాట్లాడి ఈ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఇందాక ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు లండన్లో ఉన్న సైకో రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని రే నాయన ఇప్పటికీ నీ ఐకి నీకు అర్థం కానీ ఏంటంటే
అసలు మీరు ఒక వ్యూహంలో చిక్కుకుపోయారు. మీకు తెలియకుండానే మీరు మాట్లాడుతున్న వెర్షన్లో మీరు ఇరుక్కున్నారు. ఇరుక్కొని మేము తప్పు చేయలేం మేము తప్పు చేయలేం అని చెప్పి మీరేదో నీతిపరులుగా మరి చెప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పట్లో మీ నీతి ఏంటి అవినీతి ఏంటో తేలుద్దామని చెప్పి ఒకసారి ఏలు పెడితే కోకొల్లలుగా మీ తప్పులు కనిపిస్తూ ఉన్నాయి. సిఆర్డి అమరావతి ప్రాంతం లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. అందులో మీ అయ్యా కొడుకు పదమ సూత్రధారులు. నువ్వు సూట్ కేసులు మీ అయ్య నుంచి నీకు వస్తే నువ్వు ఎక్కడెక్కడ సూట్ కేసులు తరలించావో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, సిఆర్డీలో ఏం జరిగిందో తెలుసు. కాబట్టి మాట్లాడేటప్పుడు మీ అయ్యేదో తుప్పు ఉప్పన్నావు కదా, ఇప్పుడు మీ అయ్య ఏంటో తెలిసిపోయింది కదా, పక్కా సాక్ష్యాలతో సహా అక్కడ నిరూపించారు. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు సమాధానం చెప్పండి. 14 సంవత్సరాలు సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పిన వ్యక్తి, మరి 3 శాఖలకు ఎక్కడ గలని వ్యక్తి, 3 శాఖలకు మినిస్టర్గా ఉన్న వ్యక్తి, మరి నేను నీతి నేను విప్లవకారుని అని మాట్లాడుకునే పవన్ కళ్యాణ్, ఇలాంటి వ్యక్తులందరికీ సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. పవన్ కళ్యాణ్ కూడా 2019 తర్వాత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడో తెలుసు కదా మీ అందరికీ. చంద్రబాబు నాయుడు అమరావతిలో అవినీతి చేశాడు, అది ఒక కుల రాజధాని, అయ్యా కొడుకులు 100 కోట్లు దోచుకుతున్నారని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ విషయం నిజమైతే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అది అబద్ధమని ఎట్లా మాట్లాడతారు? 2019కి 2024కి 2023కి ఏం తేడా వచ్చింది? ఇవన్నీ గమనించాల్సిన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఒకసారి పరిశీలించుకోండి. నీ పాపాలు ఇంతటి తవ్వలేదు, ఇంకా రానున్న రోజుల్లో మరి కుంపాలు కుంపాలుగా బయటపడతాయి, ఖచ్చితంగా మీ అందరికీ తగు చేస్త జరుగుద్ది. ఓకే బాబు, అవినీతి 3-4 లక్షలు.